ఈ వీడియోలో ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి వారి స్వభావం గురించి వివరిస్తాను. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు చాలా విశ్వసనీయులుగా ఉంటారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542-637-206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. వారి హృదయంలో అనుకున్న మాటే వారి నాలుక పైన ఉంటుంది. అంటే వీరు లోపల ఏం దాచుకుందాం అనుకున్నా సరే ఆ మాట నోట్లో దాగదు, ఎందుకంటే వీరు ముక్కుసూటిగా మాట్లాడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పు చేసిన వారికి మండేలాగా మాట్లాడతారు. అటువంటి లక్షణం వల్ల వారికి శత్రువులు పెరుగుతారు అని వారు గుర్తించినా వారి మాట తీరును మాత్రం మార్చుకోవటానికి ప్రయత్నం చేయరు. ఎవరెవరు ఎలాంటి వారు అని, ఎలాంటి మనస్తత్వం కలవారు అని, మనిషి ముందు ఏం మాట్లాడుతున్నారు, మనిషి లేనప్పుడు వెనకాల ఏం మాట్లాడుతున్నారు అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీరు గమనిస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే పిల్లి కళ్ళు మూసుకుని తనను ఎవరూ చూడట్లేదు అని పాలు తాగుతుందంట. వీరి దగ్గర కూడా అందరూ అలానే ప్రవర్తిస్తారు. కానీ ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తుల ముందు మనం ఎంత నటించినా సరే అన్నిటినీ కూడా సైలెంట్గా గమనిస్తారు. గమనించిన విషయాలు పోని మనసులోనే దాచుకుంటారా అంటే ఆ మనిషి ముఖం మీదే అడిగేసి వారిపైన ఇతరులకు కక్ష కలిగేలాగా వారి చేతులారా వారే చేసుకుంటారు. అందుకే ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు కనుక మీకు తెలిసి ఉంటే ఒక్కసారి వారిని గమనించండి. న్యాయంగా జీవించే మనుషులు కాబట్టి సమాజంలో వారికి పరువు ప్రతిష్టలు ఎంత ఉంటాయో వీరిని కోపిష్ఠులు అని, మొండివారు అని, గయ్యాలి వారు అని అనుకునేవారు కూడా అంతే మంది ఉంటారు. ఎవరైతే వారి జీవితాన్ని న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో జీవించరో ఆ మనుషులు వీరి గురించి అలా తప్పుగా మాట్లాడతారు. ఎందుకంటే వారి వల్ల ఏదైనా తప్పు జరిగిందనుకోండి మొదట వచ్చి ప్రశ్నించేది వీరే కాబట్టి. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు ముఖం మీదే మాట్లాడే స్వభావం ఉంటుంది. ఏదైనా సరే ముఖం మీద అక్కడికక్కడే నిలదీసే స్వభావం ఉంటుంది. కాబట్టి లోపల ఏమీ దాచుకోకుండా మనసులో ఉన్న భావాలను బయటికి వ్యక్తపరిచేది వీరే కాబట్టి వీరికి శత్రువులు ఎక్కువ మందే ఉంటారు. అంటే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులలో లోపాలు ఉండవని కాదు, వీరంత మంచివారు ఎవరూ ఉండరు అని నేను అనట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారో వారికే శత్రువులు ఎక్కువగా ఉంటారు. వారే మాటలు, ఎదుటివారి చేత నిందలు ఎక్కువగా పడతారు. అయితే ఎవరు ఎన్ని అనుకున్నా సరే వీరికి పంతం, పట్టుదల చాలా ఎక్కువ. ఏదైనా నచ్చితే ఆ పనిని వెంటనే మొదలు పెట్టేయాలి అనుకుంటారు. ఆ పనిని మొదలుపెట్టి తక్కువ సమయంలోనే పూర్తి చేయాలి అనుకుంటారు. అయితే వీరితో వచ్చిన బాధ ఏంటంటే ఏదైనా చేయాలి అని కనుక వీరు నిర్ణయించుకున్నారనుకోండి, కానీ ఆ పనిని మొదలు పెట్టడం ఏదైనా కారణం వల్ల వాయిదా పడితే అస్సలు సహించలేకపోతారు. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు రేపో మాపో ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించాలి అని డిసైడ్ అయ్యారనుకోండి, ఆ ముందు రోజు రాత్రి వారికి నిద్ర పట్టదు. అంటే పని పట్ల అంత శ్రద్ధతో ఉంటారు. వీరి మాట ఎంత స్ట్రైట్గా ఉంటుందో వీరి ప్రేమ కూడా అంతే స్ట్రైట్గా ఉంటుంది. ఖరీదైన బహుమతులు ఇవ్వటం కంటే ఎదుటివారి మీద ప్రేమను చూపించటం, వారి ప్రియమైన వారి విషయంలో బాధ్యతలను తీసుకోవటం ద్వారా తమ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేస్తారు. వారి కుటుంబ సభ్యులకు, అలాగే స్నేహితులకు కూడా ఏ సందర్భంలోనైనా సరే మద్దతును ఇస్తారు. తమ వైఫల్యాలను అందరితో పంచుకోరు, తమ విజయాలను పంచుకున్నట్లుగా వారి వైఫల్యాలను పంచుకోరు. తమ భావోద్వేగాలను తమ మనసులోనే ఉంచుకోవటాన్ని ఇష్టపడతారు. అయితే ఈ అలవాటు వల్ల ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు చాలాసార్లు వారి జీవితంలో డిప్రెషన్కు వెళ్తారు. ఎందుకంటే బాధను బయటికి చెప్పుకోరు, లోపలే మదన పడతారు.
అయితే ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు బయట లోపల అంటే బయటి కనిపించే స్వభావంలో లోపల మనసు కూడా చాలా అందంగా ఉంటుంది. వారిలో ఉన్న లక్షణాలు ఆకర్షణీయంగానే కాకుండా ఆసక్తికరంగా కూడా ఉంటాయి. కాస్త భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు కోపంగా ఉన్నప్పుడు చాలా నిశ్చలంగా ఉంటారు. తమ నిగ్రహాన్ని కోల్పోతారు. కోపం అనేది వారి అతిపెద్ద బలహీనతగా చెప్పవచ్చు. కోపంలో ఉన్నప్పుడు ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు వారి వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా దురుసుగా ప్రవర్తిస్తారు. వారి కోపమే వారికి శత్రువు అన్నట్లుగా వీరి కోపావేశాలే వారి జీవితానికి శాపంగా మారతాయి. ఏదైనా పంతం పట్టారనుకోండి, వారికి నష్టం వస్తుంది అని తెలిసినా సరే ఆ పనిని చేసి తీరతారు. నాకు నష్టం వచ్చినా పర్వాలేదు కానీ నా పంతం నెగ్గాలి అనుకుంటారు. కానీ వీరికి కోపం వచ్చిన కొద్దిసేపటికే మంచు మొక్కలాగా కరిగిపోతుంది ఆ కోపావేశాలు. కానీ ముక్కు మీదే కోపం ఉంటుంది వీరికి. ఆ కోపం వచ్చిన 2 నిమిషాల్లోనే చల్లబడతారు. అయితే ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చూస్తే వెంటనే వారికి సహాయం చేయటానికి పరిగెడతారు. ఇది గొప్ప లక్షణమే కానీ కొన్నిసార్లు వీరికి ఉన్న ముఖ్యమైన పనులు కూడా పక్కన పెట్టి మరీ ఇతరులకు సహాయం చేయటానికి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవటానికి వెళ్తారు. ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి సలహాలు అడిగారనుకోండి, అన్నీ పక్కన పెట్టేసి వారు అడిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు. అంటే వీరి మనస్తత్వం గురించి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఉదాహరణకు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వారిని ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి వారి పరిస్థితులు చెప్పుకొని వీరిని ఏదైనా సలహాలు అడిగారనుకోండి, అదే వ్యక్తి ఇంతకుముందు వీరి గురించి చాడీలు చెప్పారు అని వీరికి తెలిసినా ఫోన్లే అంత దూరం నుండి వచ్చి నన్ను సలహాలు అడిగారు కదా, కాదు అంటే ఏం బాగుంటుందిలే, నేను చేసేది మంచేగా అని వారు ఇంతకుముందు చెడుగా మాట్లాడారని తెలిసినా సరే మళ్ళీ వారికి సహాయం చేస్తారు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది, ఒక మనిషి మీద సంవత్సరాలు కోపం పెంచుకునే వారిని చూసుంటారు మీరు, కానీ వీరికి ఎంత అన్యాయం చేసినా మనసులో వారిపైన ఒక బ్లాక్ మార్క్ అనేది పడుతుంది. కాదు అనట్లేదు కానీ త్వరగా మర్చిపోతారు. వీరికి జరిగిన అన్యాయాన్ని త్వరగా మర్చిపోతారు. ఇతరులు వీరి గురించి చెడుగా మాట్లాడిన దాన్ని క్షమించేస్తారు. అంటే మరీ పగా ప్రతీకారాలతో ఉండరు వీరు. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత దయ, అంత కరుణ, అంత క్షమాగుణం ఉంటుంది. కానీ ఆ లక్షణాన్ని చాలామంది అలుసుగా తీసుకుంటారు. అంటే ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తుల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడారనుకోండి, వీరు వెనక చెడుగా మాట్లాడారని వీరికి తెలిసినా సరే ముఖం మీదే తిట్టేస్తారు. అంటే నా గురించి ఇలా మాట్లాడావంట కదా అని వారి ముఖం మీదే అడిగేస్తారు. వారి ముఖం మీదే నిలదీస్తారు. వారి ముఖం మీదే బుద్ధి చెప్తారు. కానీ వెంటనే ఆ కోపాన్ని అక్కడ వదిలేస్తారు. నా గురించి ఇలా అన్నారు అని వారిపైన కోపావేశాలను పెంచుకోరు. కానీ వీరు కోపంగా ఉన్న ఆ 5 నిమిషాల్లో ఒక అగ్నిపర్వతంలాగా విరుచుకుపడతారు. ఇంతలోనే శాంతిస్తారు. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, పక్కవాడు నాకు అపకారం చేసినా సరే నేను మాత్రం ఉపకారం చేస్తానే తప్ప అన్నీ మనసులో పెట్టుకుని వారికి చెడు చేయను అనుకునే మనస్తత్వం వీరిది. ఒక రకంగా నిజాయితీగా ఉండే విధేయులు అని చెప్పవచ్చు. తమ స్నేహితులను ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు. ఎవ్వరినీ మోసం చేయరు. కృతజ్ఞత ఎక్కువ వీరికి. వీరికి గతంలో చిన్న సహాయం చేసినా సరే ఆ మనుషులను జీవితాంతం గుర్తుంచుకుంటారు. కేవలం వీరు గుర్తుంచుకోవటమే కాదు, వారి సంతానానికి, వారి కుటుంబ సభ్యులకు కూడా పలానా వారు మనకి ఇలా సహాయం చేశారు అని వారి గురించి గొప్పగా చెప్తారు. ఒకవేళ భవిష్యత్తులో వీరి పరిస్థితి మారినా, బాగా పై స్థాయికి వెళ్ళినా సరే గతం తాలూకా జ్ఞాపకాలను, గతం తాలూకా మనుషులను మాత్రం మర్చిపోరు. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు డబ్బు విలువ బాగా తెలుసు. అందువల్ల విజయవంతమైన వ్యాపారవేత్తలుగా, రాజకీయ నాయకులుగా అవుతారు. కేవలం డబ్బును మాత్రమే కాదు, పేరు ప్రతిష్టలను కూడా సంపాదిస్తారు. బాగా కష్టజీవులు వీరు. ఎల్లప్పుడూ తమ కోసం ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వాటిని సాధించటానికి కష్టపడతారు. కష్టపడి పోరాడి విజయాలను సాధిస్తారు.
అయితే వీరు మార్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు తమ కంటే ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. అంటే ముందు చెప్పినట్లుగా పక్కవారి పనుల మీద ఉన్న యావ వీరి పనుల మీద పెట్టరు. అంటే పక్కవారికి సహాయం చేయటంలో తప్పు లేదు, అది మంచి లక్షణమే. కానీ అలా చేయటం వల్ల మీ కుటుంబ సభ్యులకు మీ మీద ఉన్న గౌరవం తగ్గుతుంది. అంటే ఇతరులకు సహాయం చేస్తే గౌరవం తగ్గటం ఏంటండి అనుకోవచ్చు. కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ముఖ్యంగా మీ సంతానం మరియు మీ జీవిత భాగస్వామి విషయంలో మీ పనులను కూడా పక్కన పెట్టి ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడాన్ని చూసి, ఇతరుల పనుల మీద మీరు పెడుతున్న ఎఫర్ట్ చూసి, మీరు పెడుతున్న శ్రద్ధ చూసి, ఇంట్లో ఉన్న బాధ్యతలు పట్టవు కానీ ఊరిలో ఉన్న బాధలన్నీ వీరికే కావాలి అనుకుంటారు. వాళ్ళవి వీళ్ళవి పట్టించుకునే అంత తీరిక సొంత పనుల మీద ఉండదు అని ఫీల్ అయ్యే సందర్భాలు కూడా ఎదురవుతాయి. అంటే ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఇతరుల పనుల మీద ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. వీరిని చిన్న సహాయం అడిగినా సరే పూర్తిగా వారే వెళ్ళి చేసేస్తారు. అంటే వీరికున్న సామర్థ్యాన్ని ఇతరులకు చూపించుకోవాలి అనే ఆతృతతో ఉంటారు వీరు. కానీ వీరి దురదృష్టమేమో తెలియదు, కానీ వీరు ఎవరికైతే వీరి జీవితంలో సహాయం చేస్తారో భవిష్యత్తులో వారి చేతే మాటలు పడతారు. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు నాయకుడిగా నాయకురాలుగా ఎదగాలి అనేది వారి కోరిక. ఇతరులచే నియంత్రించబడటం వారికి నచ్చదు, తామే బాధ్యత వహించాలి అనుకుంటారు. తమ ప్రియమైన వారిని చాలా గౌరవిస్తారు, ప్రేమిస్తారు కూడా, వారికి పూర్తిగా అంకిత భావంతో ఉంటారు. ఎవరైనా మనిషి వీరికి నచ్చారనుకోండి, ఎవరినైనా ప్రేమిస్తున్నారనుకోండి, ఒక రకంగా వారి పైన ప్రేమను గుమ్మరిస్తారు అనే చెప్పాలి. వారి ప్రేమ జీవితం చాలా ఆహ్లాదకరంగా శృంగారభరితంగా ఉండటానికి ఇదే కారణం. ఈ వ్యక్తులకు నాయకత్వం వహించాలి అనే కోరిక ఉంటుంది. తాము ఏ పని చేసినా సరే తన ప్రకారమే చెయ్యాలి అని, ఇతరులను కూడా తన ఆలోచనల ప్రకారమే ముందుకు తీసుకెళ్లాలి అని కోరతారు. వీరు ఎంత ఉల్లాసంగా ఉండే వ్యక్తులో, ఎంత స్నేహశీలమైన వ్యక్తులో వారి కోపం కూడా అలానే ఉంటుంది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే కోపాన్ని తెచ్చుకుంటారు. వారు ఆవేశంలో ఉన్నప్పుడు వారి మాటలు కూడా వారి కంట్రోల్లో ఉండవు. అంటే చాలా ఆవేశపడుతూ ఉంటారు. కానీ కొద్దిసేపు తర్వాత వారిలో వారే ఆలోచించుకుని వీరిది తప్పు లేకపోయినా సరే అయ్యో వారిని అలా అనకుండా ఉండాల్సిందే, నెమ్మదిగా చెప్పి ఉండాల్సిందే అని వారిలో వారే బాధపడతారు. వీరిది నిజంగా తప్పు లేకపోయినా, ఎదుటి వారిదే తప్పు ఉన్నా, వీరిలో ఉన్న మానవత్వం, జాలి, కరుణ కారణంగా లోపల వారిలో వారే పశ్చాత్తాపడే వింత లక్షణం వీరిలో ఉంటుంది. అలాగే కొంతమంది ఎవరితోనైనా గొడవ అయిందనుకోండి, రెండో రోజు వెళ్ళి మళ్ళీ వారితో బాగానే మాట్లాడతారు. కానీ వీరేమో ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులది తప్పు లేకపోయినా, ఎవరితో అయితే వీరు దురుసుగా మాట్లాడతారో, ఎవరితో అయితే చిన్న క్లాష్ అవుతుందో వారే వచ్చి పలకరించినా సరే వీరికి మాట్లాడటానికి ముఖం చల్లదు. అంటే ఎవరితోనైనా చిన్న క్లాష్ వచ్చినా సరే ఎదుటి వారిదే తప్పు ఉన్నా మళ్ళీ ఇంతకుముందు లాగానే వారితో వీరు మాట్లాడలేరు. అలాగే వీరికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ కాబట్టి ఎవరి నుండి కూడా సహాయం తీసుకోవటాన్ని ఇష్టపడరు. సాధారణంగా ఏ పని చేసినా తమంతరగా తామే పూర్తి చేయాలి అనేది వారి ప్రయత్నం. కానీ చాలా తెలివైన వారు. వీరికి మంచి దయగల హృదయం ఉన్నప్పటికీ వీరి దూకుడు స్వభావం, మొండి స్వభావం కారణంగా వారి ఇమేజ్ అనేది కొంచెం దెబ్బతింటుంది. చూడటానికి చాలా ఉల్లాసంగా ఉంటారు, కానీ చాలా త్వరగా కోపం తెచ్చుకుంటారు. అయితే వీరితో వచ్చిన గొడవ ఏంటంటే, వీరికి ఒకనొక సమయంలో ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, ఎవరి వల్ల అయితే కోపం వచ్చిందో వారి మీద కాకుండా ఆ సమయంలో వీరిని ఎవరైతే కదిలిస్తారో వారిపైన విరుచుకు పడతారు. అందుకే ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారి కుటుంబ సభ్యులను కనుక మీరు అడిగితే, వీరు కోపంగా ఉన్న ఆ కొద్దిసేపు వీరి మానాన్న వీరిని వదిలేస్తారు. ఎవరూ కూడా వీరిని కదిలించరు, కదిలించే సాహసం చేయరు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఎవరినైతే ఈ మనిషి నాకే సొంతం అనుకుంటారో, ఎవరి మీదైతే వీరికి ఎక్కువ ప్రేమ ఉంటుందో, ఈ మనిషి నా బాధ్యత అనుకుంటారో,
ఎవరి వల్ల వచ్చిన కోపాన్ని చిరాకును వారిపైన చూపిస్తారు. అంటే ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులను భరించటం కాస్త కష్టమే అని చెప్పాలి. అయితే వీరి ప్రియమైన వారికి చిన్న అనారోగ్యం వచ్చినా చిన్న కష్టం వచ్చినా ఏదో వారికే వచ్చింది అన్నట్లుగా భావించి దుఃఖిస్తారు. అంటే చూపిస్తే అంత పిచ్చి ప్రేమను చూపిస్తారు. ప్రేమ చూపిస్తారు అనటం కన్నా కూడా గుమ్మరిస్తారు అనవచ్చు. వీరి ప్రేమ అనేది చేష్టల్లో చూపిస్తారు, మాటల్లో వ్యక్తపరచడం వీరికి చేత కాదు. వీరి స్వభావం చాలా ఉదారంగా ఉంటుంది. ఎదుటివారు ఏమైనా విచారంగా ఉన్నారనుకోండి వారిని చూడలేరు. ఇతరులకు సహాయం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు, కానీ సహాయం చేయించుకున్న వారితోనే దొబ్బులు తింటారు. అయితే ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంత త్వరగా ఎవరితోనూ తమ హృదయాన్ని పంచుకోరు, అంటే అంత త్వరగా ఎవరిని ఇష్టపడరు. తమ ప్రేమను కూడా డబ్బులాగా దాచుకుంటారు. అంటే మనసులో ఉన్న ప్రేమ మొత్తాన్ని ఎదుటివారి పైన చూపించరు, కానీ ప్రేమలో నమ్మదగిన వారు, మోసం చేయరు. అయితే చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే వీరికి సహాయం చేసే మనుషులు ఉన్నా సరే ఒంటరిగానే వారి పనులను చేసుకుంటారు. ఎవరిని కూడా నోరు తెరిచి ఇది చేయి అది చెయ్యి అని అడగరు. ఎందుకంటే వీరికి ఏ కారణం వల్ల కూడా ఇతరులచే మాట పడటం నచ్చదు. మాట పడని మనుషులు. ఒకవేళ ఇప్పుడు ఎవరితోనైనా సహాయం చేయించుకుంటే భవిష్యత్తులో నేను ఇంత చేశా అంత చేశా అనే మాట పడవలసి వస్తుంది అని ఎవరిని కూడా సహాయాన్ని కోరరు. అందుకే ఒకవేళ మీ ప్రియమైన వారి పేరు కనుక ఎస్తో మొదలైతే మీకు వారికి సహాయం చేయాలి అని అనిపిస్తే డైరెక్ట్గా వెళ్ళి మీకు చేతనైంది చెయ్యండే తప్ప కావాలంటే వారు అడుగుతారులే అనుకోవద్దు. ఎందుకంటే ఎదుటివారిని సహాయం కోరటానికి కూడా ఇష్టపడే మనుషులు కాదు వీరు. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు నిజంగా ధనవంతులు కాకపోవచ్చేమో, కానీ మానసికంగా మాత్రం అంటే వ్యక్తిగతంగా మాత్రం ఇతరులను తమ స్వభావంతో ఆకర్షించుకునే అంత ధనవంతులు. ప్రతి విషయంలోనూ ఎంతో ఆలోచించి పనిచేయటం వీరికి అలవాటు. అలాగే ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు తమ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవటాన్ని ఇష్టపడరు. ఈ వీడియో చూసేవారికి బహుశా ఇప్పుడు నేను చెప్పబోయే మాట నచ్చకపోవచ్చు, కానీ వీరి మనసు ఎంత మెత్తనో వీరి మాట అంత పదును. అంటే కొన్నిసార్లు వారి సంభాషణ శైలి అనేది వారి ప్రతిష్టను దెబ్బతీస్తుంది. మొండి వైఖరి, ముక్కుసూటి వైఖరి కారణంగా వీరి మాటలు చాలా షార్ప్గా ఉంటాయి, కొన్నిసార్లు ఎదుటివారి మనసును గాయపరుస్తాయి. అయితే వీరు చేష్టల్లో మాత్రం ఎవ్వరికీ కూడా అన్యాయం చేయరు, అన్యాయం చేసే మనుషులు కాదు. నేను నష్టపోయినా పర్వాలేదు కానీ ఎదుటివారిని నష్టపరచకూడదు అని అనుకునే గొప్ప స్వభావం, ఉత్తమమైన స్వభావం వీరిలో ఉన్నప్పటికీ వీరి ముక్కుసూటి స్వభావం వల్ల, సూటి మాటల వల్ల, తొందరపాటుగా మాట్లాడే మాటల వల్ల ఇతరులకు వీరు చేసిన సహాయాన్ని, ఇతరులకు వీరు చేసిన ఉపాయాన్ని వారి మాటలతోనే తుడిపేస్తారు. అంటే ఎందుకు ఇలా అంటున్నాను అంటే వీరి జీవితంలో వీరు ఇతరులకు చేసిన సహాయాన్ని ఎదుటివారు గుర్తించినా గుర్తించకపోయినా వీరు ఆవేశంలో మాట్లాడిన మాటలను మాత్రం గుర్తు చేసి జీవితాంతం వీరిని దెప్పి పొడిచే మనుషులు వీరికి ఎక్కువ మందే ఎదురవుతారు. అంటే వీరు చేసిన మేలునేమో చాలామంది మర్చిపోతారు, కానీ వీరు అన్న మాటలను మాత్రం గుర్తుంచుకుంటారు. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ప్రేమ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటారు. ఒకవేళ వీరి మనసుకు ఎవరైనా నచ్చినా సరే జాగ్రత్తగా వారి గురించి పరిశీలించిన తర్వాత మాత్రమే అడుగులు వేస్తారు. ప్రేమ విషయంలో మాత్రం తమంతరగా తామే చొరవ తీసుకునే సామర్థ్యం వీరికి ఉండదు. సామాజికంగా ఉంటారు. కొత్త వ్యక్తులను కలవటం కానీ కొత్త ప్రదేశాలను సందర్శించటం అంటే వీరికి చాలా ఇష్టం. ఇతరులచే గుర్తించబడటాన్ని ఇష్టపడతారు. ఎవరైనా వీరు చేసిన పనిని కనుక అభినందిస్తే లోపల మురిసిపోతారు. వీరి ఆకట్టుకునే వ్యక్తిత్వం కారణంగా చాలామంది దృష్టిని ఆకర్షిస్తారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను కలిగి ఉంటారు. తమ కలలను నెరవేర్చుకోవటానికి కొన్ని పరిమితులను, కంఫర్ట్ జోన్ని కూడా దాటి వెళ్ళటాన్ని ఇష్టపడతారు. ఎవరినైనా ప్రశ్నించే ధైర్యం వీరి సొంతం. మాట్లాడే నైపుణ్యం ఉంటుంది. వారి వాగ్దాటి వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
కొన్నిసార్లు వీరు మాట్లాడే తీరు బాగుండకపోవచ్చేమో కానీ మంచి వాగ్దాటి కలవారు. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మాట్లాడేటప్పుడు వారి విధేయత ప్రతిబింబిస్తుంది అని చెప్పవచ్చు. ఏ విషయాన్నైనా సరే వేగంగా అర్థం చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. దాంతోపాటు వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువే. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఆరోగ్యపరంగా కొద్దిగా దురదృష్టవంతులే అని చెప్పాలి. ఎందుకంటే వీరు తరచుగా ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం మొదలైన కడుపుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చర్మ సంబంధిత వ్యాధులు కూడా వీరిని చుట్టుముడతాయి. వీరికి అదృష్ట రంగులు ఎరుపు, గులాబీ. ఈ రెండు రంగులు కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే వీరికి అదృష్ట రత్నాలు గోమేధికం లేదా రూబీ. కానీ జాతక రత్నాన్ని ధరించే ముందు మాత్రం కేవలం మీ పేరును మాత్రమే కాకుండా మీ నక్షత్రాన్ని, మీ రాశిని కూడా చూసుకోవాలి. అదృష్ట వారాలు సోమవారం, శుక్రవారం. ఈ రెండు వారాల్లో మీరు ప్రారంభించిన పనులు త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి.